2022 వచ్చి అప్పుడే సగం పూర్తి కూడా అయ్యింది. ఏడాది సగం రోజులు గడిచి పోవడంతో ఈ 6 నెలలలో మన టాలీవుడ్ ఇండస్ట్రీ సాధించిన ఘనతలు ఏంటి, ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయో, వాటిలో ఎన్ని అత్యధిక వసూళ్లు సాధించాయో అనే లెక్కలు రోజుకొకటి బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా 2022 ఏడాదిలో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాల జాబితా బయటకు వచ్చింది. మరి ఇండియా వైడ్ గా ఉన్న ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ తో పాటు మహేష్ బాబు కూడా స్థానం సంపాదించడం విశేషం. టాప్ 10లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా కూడా ఉన్నాయి. టాప్ 10 స్థానాన్ని భీమ్లా నాయక్ దక్కించుకోగా మహేష్ సర్కారు వారి పాట 8వ స్థానాన్ని దక్కించుకుంది. నెంబర్ 1లో కేజీఎఫ్ 2 నిలువగా, నెంబర్ 2 స్థానంలో RRR సినిమా నిలిచింది. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో రిలీజ్ అయిన సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద కొన్ని మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. చాలా సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది, బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేకపోయాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చి కూడా ఆకట్టుకోలేక నిరాశ పరచడంతో ప్రేక్షకులు మరింత నిరాశ చెందారు. ఇండియా వైడ్ గా 992 కోట్లతో కేజీఎఫ్ 2 ఫస్ట్ స్థానంలో ఉండగా, RRR 902 కోట్లతో 2వ స్థానాన్ని అందుకుంది. ఆ తర్వాత కమల్ హాసన్ నటించిన తమిళ సినిమా చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఈ సినిమా 307 కోట్ల వసూళ్లతో 3వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా ఫైల్స్ 280 కోట్లతో, భూల్ భూలయ్య 217 కోట్లతో 4-5 స్థానాల్లో నిలిచాయి. ఇక బీస్ట్ సినిమా 169 కోట్లు, డాక్టర్ స్ట్రేంజ్ 161 కోట్లతో 6-7 స్థానాల్లో నిలిచాయి. ఇక సర్కారు వారి పాట 155 కోట్లు, గంగూబాయి 151 కోట్లు, భీమ్లా నాయక్ 132 కోట్లతో టాప్ 10 స్థానాలను దక్కించుకున్నాయి. అయితే వీటన్నితో సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ సాధారణ సినిమాలు అయినా అంత కలెక్ట్ చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా వచ్చి అన్ని కోట్లు కలెక్ట్ చేసి టాప్ 10లో నిలిచి సూపర్ అనిపించాయి. ఎంతైనా మహేష్, పవన్ స్టార్డమ్ ముందు వేరే హీరోలు పనికి రారు. ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.